ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. అనకాపల్లి జిల్లా నాయకులైనటువంటి కొండతాల రామకృష్ణ మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడే పరిస్థితులు త్వరలోనే వస్తాయి. ఎన్నికల్లో ప్రజలు చాలా మంచి తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. మళ్ళీ రాష్ట్రానికి పరిపాలనా దక్షత ఉన్నటువంటి ఏవైతే పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తన సేవలు అందించి ఈ రాష్ట్ర పురోభివృద్ధి సర్వతోముఖ అభివృద్ధి సాధించడానికి ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడినటువంటి ఎన్నికలు ఇవన్నీ కూడా తప్పనిసరిగా మళ్ళీ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. జనసేన అధినేతను అయితే ఖచ్చితంగా అసెంబ్లీ గేటు కూడా తాకనమని చెప్పేసి అయితే వైసీపీ నేతలు చెప్తున్నారు, దానికి మీరు సమాధానం ఏం చెప్తారు? తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలోనే ఈ పొత్తులో భాగస్వామ్యం అయినటువంటి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. జనసేనకి సీట్లు ఎన్ని వచ్చే అవకాశం ఉంది? ప్రజెంట్ ఇప్పుడైతే 21 సీట్లు అయితే ఇచ్చారు, 21 సీట్లలో ఎన్ని వస్తున్నాయి? నేను ఎప్పుడు కూడా సంఖ్య ఎప్పుడు చెప్పను. ప్రజలు తీర్పు కూటమికి రాష్ట్రంలో ఎన్ని స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి? కూటమికి అబ్సల్యూట్ మెజార్టీ వస్తుంది, మంచి అఖండమైనటువంటి విజయం సాధిస్తుంది, సాధించి మళ్ళీ మంచి ప్రజాస్వామ్య ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడుతుంది. అండి, ఈరోజు మీరు విజయనగరం వచ్చారు, విజయనగరం వచ్చినటువంటి ఈరోజు ప్రాముఖ్యత ఏంటి, మీరు రావడం గల కారణం ఏంటి? నేను దైవ దర్శనానికి వచ్చాను, పైడితల్లి అమ్మవారిని కలుసుకోవడానికి వచ్చాను దాంతోపాటు అశోక్ గజపతి రాజు గారిని కూడా ఈరోజు కలవడానికి వెళ్తాను. అంటే విజయనగరం నుంచి ప్రజలకు జనసేన పార్టీలో కీలక నాయకులుగా ఎటువంటి సందేశం ఇవ్వుతున్నారు? విజయనగరం రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానంతో ప్రతిపక్ష ఓటు చీలిపోకూడదు, ఈ అప్రజాస్వామ్య పద్ధతులు పాటిస్తున్నటువంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని కూలదోయాలి, కూటమి ఏర్పడాలని మొదటి నుంచి కూడా ఒకటే మాటతో ఉన్నారు. ఆ మాట విజయం కాబోతా ఉంది కాబట్టి మళ్ళీ ప్రజాస్వామ్య పునరుద్ధరణలో భాగంగా ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే విధంగా మంచి పరిపాలన దక్షత ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు బాట వేసి ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి దోహదపడతారు. ఈ పరిస్థితి ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలో ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం అయితే మాత్రం ఖచ్చితంగా అయితే వచ్చే పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వల్ల అయితే మనం సాధ్యమైందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ విజయనగరం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.